ఎందుకంటే చాలాసేపు ఒక మినిమం 10 నిమిషాలు పట్టద్ది అని కూడా చెప్పాలి. పదే పదే మంత్రి గారు కావచ్చు, లేకపోతే మేయర్ గారు కావచ్చు, లేకపోతే ఇంకెవరైనా తెలుగుదేశం నాయకులు కావచ్చు, పదే పదే సిటీ ఎమ్మెల్యే అభివృద్ధి అడ్డుకుంటున్నాడు, మేము పేదలకు ఇల్లుస్తుంటే దానికి అడ్డు తగులుతున్నాడు, రకరకాల మాటలు మాట్లాడుతూ ఉన్నారు. మేము గతంలో చెప్పాం, ఇప్పుడు చెప్పాం, మేము ఎప్పుడూ కూడా మీరు మంచి చేస్తానంటే మేము అడ్డొచ్చిన దాఖలాలు లేవు. ఎప్పుడూ కూడా మేము కనీసం దాని మీద మేము ఎప్పుడు మాట్లాడిన దాఖలాలు లేవు. ఎప్పుడు మేము మాట్లాడినా, ఎప్పుడు మేము గలమెత్తి మాట్లాడినా, పేద ప్రజల అవసరాల కోసం మాట్లాడినాం. లేదంటే ఏదైనా ఒక కార్యక్రమంలో మీరు చేస్తున్న ఒక దోపిడీ మీద మాత్రమే ప్రశ్నించాం తప్ప, దయచేసి అందరూ గుర్తుపెట్టుకోవాల్సింది, ఎక్కడా కూడా మీరు చేస్తున్న అభివృద్ధిని మేము పోయి అడ్డుకుంది ఎక్కడ కూడా లేదు. ఈరోజు ఇప్పుడే కాదు, గతంలో నుంచి కూడా చెప్తా ఉన్నాం, కానీ గత వారం నుంచి అయితే బాగా తీవ్రంగా ఏదైతే ఇళ్ల సమస్య, ఏదైతే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న హౌసింగ్ ఫర్ ఆల్, ప్రతి ఒక్కరికి ఒక ఇల్లు కట్టేయాలని ఏదైతే కార్యక్రమం తీసుకుందో, ఆ కార్యక్రమంలో భారీ ఎత్తున దోపిడీ జరుగుతూ ఉందని మేము చెప్తా ఉన్నాం. దానికి సంబంధించి కొన్ని రోజుల నుంచి మేము మాట్లాడుతూనున్నాం, వాళ్ళు కూడా దానికి సంబంధించి మాట్లాడుతూ ఉన్నారు. దీనికి సంబంధించి ఈరోజు క్షుణ్ణంగా ప్రతి ఒక్క దాని మీద కూడా మాట్లాడాలా, ఏ విధంగా ఈరోజు ఇచ్చే హౌసింగ్ ఫర్ ఆల్ పేదల మీద ఏ విధంగా భారం పడుతుంది, ఏ విధంగా వాళ్ళు అప్పులు పాలైపోతారు అన్న ఒక దీని మీద ఈరోజు పూర్తిగా హౌసింగ్ మీద మాట్లాడాలని. ఈరోజు మీ అందరికి కూడా తెలుసిన దాదాపు నెల్లూరు నగరంలో 54,000 మంది మీరు ఆన్లైన్ అప్లై చేసుకోమంటే 54,000 మంది మాకు ఇళ్ల స్థలాలు కావాలి, ఇల్లు కావాలని అప్లై చేసుకోవడం జరిగింది. ఈరోజు మొదటి విడతగా 5,000 ఇల్లు మేము శాంక్షన్ చేస్తున్నాం, మీరు అందరూ కూడా అప్లై చేసుకోండి అని చెప్తే, దాంట్లో ఏదైతే కాలువగట్ల మీద ఉన్న వాళ్ళకని, రైల్వేకి స్థలాలు ఉన్న వాళ్ళందరికని చెప్పి 4,800 ఇల్లు మొదటి విడతగా శాంక్షన్ చేస్తున్నాం అని చెప్పి చెప్పడం జరిగింది. ఈరోజు మీరు ఆ ఇళ్ళ దగ్గర తీసుకున్నప్పుడు ఒక క్లారిటీ లేకుండా మొదటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి సంతకం పెట్టించుకున్నప్పుడు చూస్తే ఈ విధంగా కనీసం దీంట్లో వాళ్ళు బ్యాంక్ అప్పు కూడా చెప్పకుండా కేవలం సబ్సిడీ వరకే మాత్రమే తీసుకుని వెళ్ళి మీకు ఇల్లు తీసేస్తారు, మీరు అప్లై చేసుకోవద్దు ఇల్లు రావు అని చెప్పి కనీసం ఒకరికి అప్పు ఇచ్చేటప్పుడు రుణమని కూడా చెప్పకుండా సంతకాలు పెట్టించుకోవడం జరిగింది. అంతా అయిపోయిన తర్వాత చిన్నంగా చావు కబురు సల్లంగా చెప్తున్నట్టుగా ఏదైతే 3 విడతలుగా 300 చదరపడుగులు 365 చదరపడుగులు 430 చదరపడుగులు చెప్పారో దానికి చిన్నంగా ఒక అప్పు వేశారు. 3,550, 355,000, 485,000, 594,000 చెప్పిన మీరు అప్పు కట్టాలి అని చెప్పారు. అలా వీరందరూ ఇక్కడున్న పత్రికా విలేకరులందరూ కూడా మీకు ఒకటి అడగదలుచుకున్నా, మనం ఏ బ్యాంకులో అయినా అప్పు తీసుకున్నప్పుడు కనీసం మీరు నెలకింత కట్టాలి, ఇన్ని సంవత్సరాలు కట్టాలని చెప్తారు. ఎక్కడికైనా ఏ ఒక బైక్ తీసుకున్నా, ఇల్లు తీసుకున్నా అప్పు చెప్తారు. కానీ ఈ రోజుటికి కూడా కనీసం మీరు అప్పు తీసుకుంటున్న అప్పు నెల నెల ఇన్స్టాల్మెంట్ ఎంత, మీకు ఎంత వడ్డీ పడుతుంది, ఎన్ని సంవత్సరాలు కడతారని చెప్పిన దాఖలాలు కనీసం ఈ రోజుటికి కూడా మీరు కమిషనర్ని అడిగినా కూడా ఆయన నెలకింత కట్టాలని చెప్పే పరిస్థితిలో లేడు. అంటే ఏ విధంగా మనం ప్రజలు మోసం చేస్తున్నాం అంటే ఇంతకన్నా ఉదాహరణ కావాలా? 27/4/2016 ఇచ్చిన జీవో, మొన్న రీసెంట్గా 29/6/2017 ఇచ్చిన జీవో ఇచ్చింది 560 చదరపడుగులు. 560 చదరపడుగులకు సంబంధించి పూర్తిగా 530,000 రూపాయలకు ఇల్లుస్తున్నారు. అంటే ఒక చదరపడుగు 900 రూపాయలు మాత్రమే తీసుకుంటున్నారన్న, 900 మనం 2,200 రూపాయల నుంచి 2,000 రూపాయల దాకా తీసుకుంటున్నాం. అంటే ఒక ఇంటికి 3 నుంచి 4.5 లక్షల తేడా వసూలు చేస్తున్నమాట. వాస్తవం అవునా కాదని అడుగుతున్నాం మేము. ఇదే తెలంగాణలో ఆ 530,000 రూపాయలు మొత్తం సబ్సిడీ, పూర్తిగా 1 రూపాయి కూడా పేద ప్రజల మీద భారం ఇట్లా, ఉచితంగా ఒక ఇల్లుస్తుంది. కానీ మన ప్రభుత్వం మాత్రము 360,000 నుంచి 6 లక్షల రూపాయలు అప్పు వేసి ప్రతి ఇంటికి 3 లక్షల నుంచి 4 లక్షల రూపాయలు మనం స్వాహా చేస్తున్నమాట. వాస్తవం అవునా కాదా అని అడుగుతాను. దీని మీదే మా ప్రశ్న. మేము అడిగేదల్లా ఒకటే, మీరు పేద ప్రజలకి ఉచితంగా ఇవ్వండి,
ఉచితంగా ఇవ్వకపోయినా 1,000 రూపాయలు పడే రేట్ వేసి కట్టి ఇవ్వండి, తప్ప 2,200 రూపాయలు ఛార్జ్ చేయొద్దు అన్నదే మా తపన, మా పోరాటం. ఈరోజు వాళ్ళకి నెలకి ఎంత భారం పడుతుందంటే 20 సంవత్సరాల పాటు 6.5% వడ్డీ వేసుకుంటే 2,600 నుంచి 3,600 రూపాయలు పడుతుంది. ఒక ఇంటి మీద 2,600, ఒక ఇంటి మీద 3,200, ఒక ఇంటి మీద 3,600. ఈ రకంగా ఏ పేద ప్రజలు ఆ మాత్రం నెల నెలా కట్టగలుగుతారని అడుగుతా ఉన్నాం. మీరు ఇవ్వాలనుకున్న ఇల్లు ఉచితంగా ఇవ్వండి, లేకపోతే 1,000 రూపాయలు పెట్టి కట్టుబడి వేసి ఇవ్వండి. అంతేగాని 2,200 రూపాయలు మీరు ఈ విధంగా దోపిడీ